మనకున్న అలవాటు ఏమిటంటే ప్రార్థన చేస్తాం కానీ ముందుగా మాత్రం దేవునికి చెప్పం. ముందుగా మనం సాధారణంగా మనుషులతో చెప్తాము, వినండి మొదటిగా నువ్వు చెప్పాల్సింది ఎవరికి? దేవునికి. సాధారణంగా వినండి, మీకు ఎవరైనా బహు పరిచయం ఉన్నారనుకుందాం, చాలా చాలా పరిచయం ఉన్నటువంటి కుటుంబం ఉందనుకుందాం, ఆ కుటుంబము బహు ప్రీతికరమైన కుటుంబం అనుకుందాం, మీ అబ్బాయికో అమ్మాయికో వివాహం సెటిల్ అయింది అనుకుందాం, వెడ్డింగ్ కార్డు ప్రింట్ చేయించారు. ఇప్పుడు ఫస్ట్ ఎవరికి ఇస్తారు మీరు? సాధారణంగా బహుగా ప్రేమించే వారి దగ్గరికి ఫస్ట్ తీసుకెళ్ళి కార్డు ఇస్తారు. అంతేగా, కార్డు ఇస్తూ అంటారు ఒక్కొక్కసారి ఏమని, మొట్టమొదటి కార్డు మీకే ఇస్తున్నాం అని అంటారు. అదేం తెలియచేస్తుందంటే ఆ వ్యక్తి పట్ల మీకున్నటువంటి గౌరవం ఏమిటో తెలియచేస్తుంది. దయచేసి వినండి, ఆ మాట విన్నప్పుడు ఆ కార్డు తీసుకునే వ్యక్తి చాలా సంతోషిస్తాడు. కారణం ఏమిటంటే వీళ్ళ కుటుంబంలో నేను చాలా ప్రాముఖ్యమైన స్థానాన్ని వీరు నాకు ఇస్తున్నారు, వీరి హృదయంలో వీరి కుటుంబంలో నేను చాలా నమ్మకమైన వ్యక్తిగా వారు నన్ను పరిగణిస్తున్నారు, విలువైన వ్యక్తిగా ప్రియమైన వ్యక్తిగా నన్ను పరిగణిస్తున్నారు అనేది ఆ వ్యక్తికి బరువును పెంచుతుంది, బాధ్యతను పెంచుతుంది, మీ పట్ల గౌరవాన్ని కూడా పెంచుతుంది. అలా కాకుండా హడావిడిగా హడావిడిగా వచ్చి సాయంత్రం పెళ్లి పెట్టుకుని వాళ్ళు వచ్చి ప్రింట్ అయిన కార్డులన్నీ అయిపోయినాయి, ఇంకొక కార్డు మిగిలింది, దాన్ని తీసుకొచ్చి మీకు ఏంటంట, ప్రింట్ అయిన కార్డులన్నీ అయిపోయినాయి అంట, అందరికి ఇచ్చేశారంట, ఇంకొక కానీ ఒక కార్డు మిగిలేసరికి అప్పుడు అరే మీకు ఇవ్వలేదు కదా అని చెప్పి తీసుకొచ్చాను, మీరు తప్పనిసరిగా పెళ్ళికి రావాలని చెప్పంటే అలాగే ఆ కార్డు అక్కడ పెట్టండి, వస్తాడు పెళ్ళికి. అంటే ఫస్ట్ పర్సన్ మీరు ఎవరికైతే ఆ కార్డు ఇస్తారో ఆ వ్యక్తికి ఏమిస్తున్నారు? అత్యధికమైన విలువనిస్తున్నారు. దయచేసి వినండి, అది వాస్తవం. అయితే మరి కష్టం వచ్చినప్పుడు మీరు ఫస్ట్ ఎవరికి చెప్తారు? ఇప్పుడు చెప్పండి, మీకు కష్టం వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరికి చెప్తారు? మీ హృదయానికి బహు దగ్గరగా ఉన్న వ్యక్తికే కదా చెప్పేది. మీలో ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు, నా హృదయానికి బహు దగ్గరగా ఉన్న వ్యక్తి నా ప్రియమైన యేసుక్రీస్తు అని మీలో ఎంతమంది చెప్పగలరు? ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ ఎంతమంది చెప్పగలరంటే మీరు అందరూ చేయెత్తేస్తారు, కరెక్టే. కానీ ప్రశ్న, నిజంగా ప్రభువే నీ హృదయానికి బహు దగ్గర వ్యక్తి అయినట్లయితే నీకు కష్టం వచ్చినప్పుడు ఎవరితో చెప్తావు? ముందుగా చెప్పండి, ప్రభుతోనే చెప్తావు. ఎందుకని, ఆయన నీ హృదయంలో ఉన్నాడు కనుక, నీ హృదయానికి బహు దగ్గరగా ఉన్నాడు కనుక మొట్టమొదటిగా నువ్వు ఆయనకే చెప్పుకుంటావు. ఇప్పుడు ప్రశ్న, మనలో ఎంతమంది మొట్టమొదటిగా ఆయనకే చెప్తారు? దట్స్ ఎ క్వశ్చన్. మనం చెప్తాం లోకం అంతా చెప్పిన తర్వాత, ఊరంతా చెప్పిన తర్వాత, సాయంత్రం పడుకోబోయే ముందు మర్చిపోయాను, నీకు చెప్పడం మర్చిపోయాను ప్రభువా, అసలు ఏమైందంటే ఈరోజు అని. అప్పుడు పాపం అందరి పాపం దేవుడు చూస్తూ ఉంటాడు, అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడు, మొత్తం తిరిగాడు, నా దగ్గరికి మాత్రం రాలా బెదరు, చూద్దాం ఎప్పుడు వస్తాడో. సాయంత్రం అయిన తర్వాత అప్పుడు నువ్వు ఇంటి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా మరి చెప్పడం మర్చిపోయాను ప్రభువా అంటే అందరికి చెప్పావుగా, చాలే. గమనించాలి, నువ్వు ఏం చేస్తున్నావు? దేవుణ్ణి తక్కువ చేస్తున్నావు, దేవునికి నువ్వు విలువ తక్కువగా ఇస్తున్నావు అని నిరూపిస్తున్నావు. నాకు వీళ్ళందరూ చాలా ప్రధానమైన వాళ్ళు, ప్రాముఖ్యమైన వాళ్ళు, నువ్వు మాత్రం నా జీవితంలో చివరి వాడివి అని చెప్తున్నావు. ఎస్, మనం కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు డెఫినెట్గా మనం ప్రార్థన చేస్తాం. కానీ క్వశ్చన్ ఏమిటంటే ఎప్పుడు చేస్తాం? వెంటనే ప్రభువుకు చెప్పేవాళ్ళంగా ఉన్నావా, లేదా మధ్యలో అందరికి చెప్పిన తర్వాత దేవుని దగ్గరకు చెప్పేవాళ్ళం ఉన్నావా? దట్ ఇండికేట్స్ హౌ మచ్ యూ రెస్పెక్ట్ గాడ్ అండ్ హౌ మచ్ యూ లవ్ గాడ్ అండ్ హౌ మచ్ యూ ట్రస్ట్ గాడ్. నువ్వు వెంటనే దేవునికి చెప్పేవాడిగా ఉన్నావా, లేకపోతే మనుషులందరికీ చెప్పిన తర్వాత అప్పుడు మీ అక్కయ్యకో అన్నయ్యకో తమ్ముడికో తల్లికో మా తండ్రికో బ్రదర్కో ఫ్రెండ్కో అందరికీ చెప్పిన తర్వాత వచ్చి దేవుని చెప్పేవాడిగా ఉన్నావా, లేదా వెంటనే నాకు వచ్చిన ఈ సమస్యను అర్థం చేసుకోగలిగిన వాడు, నన్ను ఆదుకోగలిగిన వాడు ఈ లోకంలో ఒకే ఒకరు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనతో చెప్పినట్లయితే చాలు, నాకు డెఫినెట్గా జవాబిస్తాడు అని మనలో ఎంతమందికి అట్టి విశ్వాసం ఉంది ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం, మన జీవితంలో ఎటువంటి శోధన వచ్చినా, కష్టం వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా, శ్రమ వచ్చినా, అనారోగ్యం వచ్చినా, వినకూడవలసినది ఏదైనా వినవలసి వచ్చినా వెంటనే దేవుని వైపుకు తిరగడం, వెంటనే ప్రభువుకు మొరపెట్టడం, వెంటనే ప్రార్థన చేయడం,
అది మన ఆత్మీయ జీవితంలో చాలా చాలా అవసరం.